మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండాన్ని మనం నేర్చుకున్నాం, ఆదికాండము యొక్క వివరణ. ఈరోజు నిర్గమాకాండము యొక్క వివరణ. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో రెండవ పుస్తకమైన నిర్గమాకాండము యొక్క వివరణ మనం తెలుసుకుందాం. నిర్గమాకాండము, నిర్గమము అనగా బయటికి పోవటం లేదా దాటిపోవటం. నిర్గమము అంటే బయటికి పోవటం లేదా దాటిపోవటం. ఇంకా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇశ్రాయేలీయులు దాస్యపు విముక్తి నుండి బయటికి రావటం, బానిసత్వపు బ్రతుకు నుండి విడిపింపబడి బయటికి రావటం, అదే ఈ నిర్గమాకాండంలో మనం తెలుసుకునే ముఖ్యమైన విషయం. ఈ నిర్గమాకాండము అనే ఈ పుస్తకాన్ని మోషే గారే రచించారు. మోషే గారు రాశారనడానికి ఏదైనా ఆధారం ఉందా అంటే ఉంది. ఒకసారి నిర్గమాకాండము 17:14 చూడగలిగితే, నిర్గమాకాండము 17:14 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును, కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించు. అంటే నువ్వు రాస్తున్న ఈ గ్రంథంలో నేను చెప్పే ఈ సంగతులు వ్రాసి యెహోవాకు వాటిని వినిపి, యెహోషువకు, ఎవరికి, యెహోషువకు వినిపించుము. అంటే ఇంతకీ పుస్తకంలో ఈ సంగతులు వ్రాసింది ఎవరు అంటే మోషే గారే. దేవుడు అంటున్నాడు ఈ సంగతులు వ్రాసి యెహోషువకు అప్పగింపుము, వినిపింపుము. అంటే నిర్గమాకాండపు గ్రంథాన్ని వ్రాసింది మోషే గారే అనడానికి ఇదొక ఆధారం. ఇక యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు మోషే ధర్మశాస్త్రం అని. మోషే ధర్మశాస్త్రం అంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండములనే మోషే ధర్మశాస్త్రం అంటారు. అంటే మోషే గారు వ్రాసిన ధర్మశాస్త్రం ఇది. ఎప్పుడు వ్రాశారు అంటే క్రీస్తుకు పూర్వం సుమారు 1446 నుండి 1406 మధ్యకాలంలో వ్రాయబడిన పుస్తకం ఇది. మరలా చెప్తాను, క్రీస్తుకు పూర్వం 1446 నుండి 1406 మధ్యకాలంలో వ్రాయబడిన పుస్తకం. మోషే గారు ఈ 5 పుస్తకాలను దాదాపుగా ఇదే కాలంలో, ఈ కాలపు మధ్యలోనే రచించడం జరిగింది. ఇకపోతే ఈ గ్రంథంలో మొత్తం 40 అధ్యాయాలు ఉన్నాయి. ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి, నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే బైబిల్లోనే ఎక్కువ అద్భుతాలు, సూచక క్రియలు కనిపించే ఒక మంచి పుస్తకం ఇది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు వివరించే పుస్తకం ఏదైనా ఉందా అంటే ఈ నిర్గమాకాండమే. అంత ప్రత్యేకమైనది ఈ పుస్తకం నిర్గమాకాండం. ఇకపోతే ఈ నిర్గమాకాండాన్ని మనం అర్థం చేసుకోవటానికి 4 భాగాలుగా దీన్ని విడగొట్టగలిగితే, 4 భాగాలుగా దీన్ని ఆలోచించగలిగితే మనకు అర్థమవుతుంది. ఈ 40 అధ్యాయాలను 4 భాగాలుగా, మొదటి వచనము నుండి 15:21 వరకు, 1:1 నుండి 15:21 వరకు మనకు కనిపిస్తున్న సంగతులు ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఎర్ర సముద్రం వరకు రావడం, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపింపబడి ఎర్ర సముద్రం వరకు వారు చేసిన ప్రయాణం మనకు ఇక్కడ కనబడుతుంది. 2వ భాగంలో
పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు మనం చూస్తే ఎర్ర సముద్రమును వదిలిపెట్టి సీనాయి పర్వతం వరకు రావటం. మొదటి భాగంలో ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం వరకు, రెండవ భాగంలో ఎర్ర సముద్రము నుండి సీనాయి పర్వతం వరకు రావటం. ఇకపోతే 19 నుండి 24 వరకు సీనాయి పర్వతం మీద దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని మనం చూస్తాం. 25 నుండి 40 వరకు ప్రత్యక్షపు గుడారం, దేవుని మందిరం, దానికే దేవుని మందిరం అని పేరు. ఆ మందిరాన్ని గురించిన కొన్ని నియమాలు, నిబంధనలు, ఆజ్ఞలు దేవుడు ఇవ్వటం. ఇది మనకు నిర్గమాకాండంలో మనం చూస్తున్న విషయాలు. 4 విషయాలు మనం చూసాం. ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం నుండి సీనాయి వరకు సీనాయి పర్వతం మీద ఆజ్ఞలు, నిబంధనలు ఇవ్వటం. తర్వాత అదే సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు ఉండగా దేవుడు ధర్మశాస్త్రంలో ప్రత్యక్షపు గుడారమును గూర్చి, దాని యొక్క సేవా కార్యక్రమాలను గూర్చి దేవుడు చెప్పిన సంగతులే 4వ భాగంలో ఉన్నాయి. ఇక ఈ గ్రంథాన్ని మనం, ఈ పుస్తకాన్ని ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో విడగొట్టుకుంటూ వెళ్ళగలిగితే ఇంకా మనకు ఈజీగా నిర్గమాకాండం అర్థమవుతుంది. మొదటి అధ్యాయం అందరూ చూడండి. నిర్గమాకాండము మొదటి అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులు కనాను దేశంలో నుండి ఐగుప్తు దేశంలోనికి రావడం, ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ఎంతమంది వచ్చారు? కనాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చారు? అక్కడ యోసేపు ఉన్నాడు. మనం ఆదికాండంలో చివరి అధ్యాయంలో యోసేపు గారి యొక్క మరణాన్ని చూసాం. అప్పటికే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. కొంతకాలం యోసేపు గారు ఉన్నారు కనుక వాళ్ళకి ఏడో కాలేదు, చక్కగా వాళ్ళు ఆనందంగా బ్రతికారు. ఇక యోసేపు మరణం తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూస్తాం. ఐగుప్తు దేశంలోనికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే అక్కడ చెప్పాడు సుమారు 70 మంది. అక్కడ మీరు ఆ వచనాన్ని చూడండి, ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చినట్టుగా అక్కడ వ్రాయబడింది. రెండవ వచనం చూద్దాం. దాను, నఫ్తాలి అంటే ఇశ్రాయేలీల గోత్రాల వాళ్ళ పేర్లు చెబుతూ ఆ 5వ వచనంలో యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ఎంతమంది వచ్చేసారంట ఐగుప్తుకి? 70 మంది వచ్చారు. యాకోబు గారు, తన పిల్లలు, తన యొక్క సంతానం మొత్తం 70 మంది. వారి సంతానం అంతా 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతకాలానికి యోసేపు గారు మరణించారు. యోసేపు గారు మరణించిన తర్వాత ఐగుప్తు దేశాన్ని మరొక క్రొత్త రాజు పరిపాలిస్తున్నాడు. యోసేపు తర్వాత యోసేపును ఎరుగని రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి ఆయన తన పరిపాలనను ఆరంభించాడు. ఆయన ప్రత్యేకంగా ఇస్రాయిల్ ప్రజలను చూశాడు. యాకోబు సంతానాన్ని చూస్తే వీళ్ళు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉన్నారు. బలిష్టంగా ఉన్నారు. కాబట్టి రేపు ఏదైనా ఏ దేశస్తులైనా మన మీదకి యుద్ధానికి వస్తే వాళ్ళతో వీళ్ళు జతకట్టి మన మీదనే యుద్ధం చేసి మనకు నష్టాన్ని కలుగజేస్తారు. కనుక ఇప్పటి నుండే వాళ్ళ సంతానం అభివృద్ధి పొందకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని అతను ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడంటే వాళ్ళందరినీ బానిసలుగా తీసుకున్నాడు. అంటే వెట్టి చాకిరీ చేయించటం, వాళ్ళ భారమైన పనులన్నీ వీళ్లతోనే చేయించటం. ఇక ఈ సంతానం అభివృద్ధి పొందకుండా ఉండాలంటే ఏం చేయాలనుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలీలో ఏ స్త్రీ అయినా మగబిడ్డకు జన్మనివ్వకూడదు. ఒకవేళ మగపిల్లలను కన్నా కానుబు పీటల మీదనే వాళ్ళని చంపే కార్యక్రమాన్ని చేద్దాం. అప్పుడు ఇశ్రాయేలీల సంతతి అనేది అభివృద్ధి పొందదు. ఉన్నోళ్ళు కూడా మన చెప్పు చేతల్లో ఉంటారు. ఆడపిల్లలు పుడితే వాళ్ళని మనమే పెళ్ళిళ్ళు చేసుకుంటాం కనుక వాళ్ళ వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఒక ప్లాన్ చేశాడు రాజు. ఇక ఆ ప్రాంతంలో హెబ్రీయులకు మంత్రసానితనం చేసే మంత్రసానులు ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? సిఫ్రా, పూయా.
సిఫ్రా పూయ. వాళ్ళని పిలిపించి ఏం చెప్పాడు, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిధనం చేసేటప్పుడు, హెబ్రీ స్త్రీలు అంటే ఇస్రాయేలు స్త్రీలు, వాళ్ళ భాష ఏంటి, హెబ్రీ భాష, భాషను బట్టి వాళ్ళు హెబ్రీలు అని పిలవబడ్డారు. మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళం కదా, మనల్ని ఏమంటారు, తెలుగు వాళ్ళు అంటారు, వాళ్ళు హెబ్రీలు. తెలుగు జాతి మనది, తెలుగు మాట్లాడతాం, మన భాషను బట్టి మనం తెలుగు వాళ్ళం. వాళ్ళు హెబ్రీలు, ఇస్రాయేలీలు హెబ్రీ భాష మాట్లాడతారు. ఈ హెబ్రీ స్త్రీలకు మంత్రసానితనం చేసేటప్పుడు ఎవరైనా మగబిడ్డకు జన్మనిస్తే కానుపు పీటల మీదనే మీరు చంపేయండి, మీరు ఏ స్టైల్లో చంపుతారో మీ ఇష్టం, కానీ వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళకు ఆజ్ఞాపించాడు రాజుగారు. ఆ రాజుగారు చెప్పిన తర్వాత ఈ మంత్రసానులు దేవుడికి భయపడ్డారంట, అయ్యో ఈ ఇస్రాయిల్ ప్రజలు దేవుని ప్రజలు, వాళ్ళని మనం చంపేస్తే దేవుడు మనల్ని శపిస్తాడు, కనుక వాళ్ళని బ్రతకనీయాలి అని చెప్పి ఒక ఆలోచనతో మంత్రసానితనం చేసేటప్పుడు అసలు వాళ్ళని చంపటం కానీ ఏమీ జరిగించటం లేదు. రాజుగారికి తెలిసిపోయింది ఈ విషయం. ఏమడుగుతున్నాడు, ఏంటమ్మా మరి ఇస్రాయేలు స్త్రీలు పిల్లలను కంటా ఉంటే మీరు వదిలేస్తున్నారంట, ఏంటి చంపేయట్లేదు ఏంటి ఆ పిల్లల్ని అంటే, వాళ్ళు ఏమన్నారో తెలుసా, అయ్యా హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు, మేము మంత్రసానితనం చేద్దామని పోయే లోపల వాళ్ళు కని కూర్చుంటున్నారు, మేమేం చేద్దాం, మేమేం చేసాం, మేము కానుపు చేద్దామని వెళుతున్నాము, వాళ్ళు మేము వెళ్ళేసరికే కని కూర్చుంటున్నారు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు, మాకు చంపే అవకాశం రాలేదని తప్పించుకున్నారు. దేవుడు అందుకే వాళ్ళకి సంతానాభివృద్ధి కలగజేశాడట మంత్రసానులకు, వాళ్ళ వంశం అభివృద్ధి అయ్యేటట్లుగా దేవుడు సహాయం చేశాడు, ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడిన స్త్రీలు. ఇది మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. ఇక అలా మగపిల్లలు పుడితే చంపేయాలి అన్న ఆలోచనతో ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉండగా, గర్భిణీతో ఎవరైనా హెబ్రీ స్త్రీలు ఉంటే అక్కడ చుట్టూ తిరగటం, ఎప్పుడు కంటదా చంపేద్దాం, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న కాలంలో జరిగిన విషయం ఏంటో రెండో అధ్యాయంలో ఉంది. చూడండి రెండో అధ్యాయం మొదటి వచనం, లేవీ వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహం చేసుకొనెను, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని, నేను చదువుతాను, వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. లేవీ వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకొనెను. లేవీ వంశస్థుడు ఏం చేశాడట, లేవీ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీళ్ళెవరో కాదు, మోషే తల్లిదండ్రులు వీళ్ళు, మోషేకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వాళ్ళ పేర్లు చెప్తాను రాసుకోండి, తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోకేబేదు. తండ్రి పేరు అమ్రాము, ఆ లేవీ వంశస్థుడు ఆయన ఎవరో కాదు, అమ్రాము. తర్వాత లేవీ కుమార్తె ఆమె యోకేబేదు. వీళ్ళు మోషే గారికి జన్మనిచ్చినవారు. వివాహం చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయి కుమారుని కన్నదట. మరి ఆ రోజు పరిస్థితులు ఏంటి, మగపిల్లని కంటే చంపేయాలి, మగబిడ్డను కంటే చంపేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను కన్న తర్వాత సుందరుడై ఉండటం చూసిందట, అతడు సుందరుడై ఉండటం చూసింది ఎవరు, తల్లి. ఇప్పుడు సుందరుడుగా ఉన్నా సుందరంగా లేకపోయినా ఏ తల్లి అయినా బిడ్డను చంపుకుంటుందా, చేతులారా చంపుకోదు, పిల్లలపై ఉన్న మమకారం అది. ఏ తల్లి చూస్తూ చూస్తూ బిడ్డలను చంపుకోదు. ఇక ఆమె దాదాపుగా 3 నెలలు దాచిందట, అంటే ఆ ఏడుపు ఎవరి చెవిలో పడకుండా, నేను కన్నానని ఎవరికి తెలియకుండా, ఐగుప్తీల్లో ఎవరికి తెలియకుండా 3 నెలలు ఆ బిడ్డను ఏం చేసింది, దాచిపెట్టి. అసలు 3 నెలలు చిన్నపిల్లల్ని అరవకుండా బయట వాళ్ళకి అరుపులు వినబడకుండా ఉంచడం అంటే చాలా కష్టం, ఎందుకంటే చిన్నపిల్లలు చీటికి మాటికి ఏడుస్తూనే ఉంటారు, అవునా. కాస్త పెద్దయిన తర్వాతనైనా గద్దిస్తే వాళ్ళు ఆగుతారేమో, కానీ చిన్నపిల్లలకి ఏం తెలుసండి. 3 నెలలు అయితే కష్టపడి దాచింది, కానీ ఆ తర్వాత దాయటం ఆమె వల్ల కాలేదు. అప్పుడు ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తీసుకొని, అయ్యో ఐగుప్తీయులు నా బిడ్డను ఎలాగో చంపుతారని చెప్పి ఒక జమ్ము పెట్ట చేసి దానికి అడుగు భాగంలో కీలు పూచి ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ జమ్ములో ఉంచిందట. ఏటి వద్దకు వెళ్ళి జమ్ములో పెట్టింది, ఆ దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి వెళ్ళి.
జమ్ములో పెట్టిన తర్వాత ఏం జరిగింది? రాజకుమార్తె స్నానానికి వచ్చిందట తన చెలికత్తెలతో. వచ్చినప్పుడు ఆ జమ్జమ్ములో పెట్టే కనపడతా ఉంది, అంటే దారిలోనే కనిపించే విధంగానే పెట్టిందనమాట. చూడగానే ఏటో పెట్టి కనపడుతుంది, ఏంటి తీసుకురండి అని చెప్తే తీసుకొచ్చారు. ఓపెన్ చేసి చూస్తే సుందరుడైన బాలుడు కనబడుతున్నాడు అందులో. వెంటనే దేవుడు ఆ బిడ్డ మీద దయ పుట్టేటట్లుగా చేశాడు. అప్పుడు ఏమని ఆలోచిస్తుంది? అబ్బా ఎంత సుందరంగా ఉన్నాడు, ఎవరో మొత్తానికి హెబ్రీ స్త్రీలే చంపుకోలేక ఈ పని చేసి ఉంటారు అని చెప్పి గ్రహించింది. అయితే తనకు కుమారుడుగా పెంచుకోవటానికి ఆలోచించింది. అసలు మోషే గారు సుందరుడుగా ఎందుకున్నాడో తెలుసా? వింటున్నారమ్మా, మోషే సుందరుడుగా ఎందుకు పుట్టాడు? దాని వెనక దేవుని సంకల్పం ఉంది. ఇప్పుడు సుందరుడుగా లేకపోతే రాజుగారి కుమార్తె ఎలా పెంచుకుంటుంది? కుమారుడుగా అసహ్యంగా కనిపించాడు అనుకోండి, పెంచుకోదు కదా, ఆలోచనే రాదు కదా. నాకు కొడుకుగా పెంచుకుందామన్న ఆలోచన రావాలంటే మోషే సుందరుడుగా ఉండాలి. చూసింది, తన కోసం పెంచుకోవాలనుకున్న సమయంలో ఆ మోషే అక్క పేరు మిరియాము, ఆమె అక్కడే తిరుగుతుందట. ఆ జమ్ము పెట్టెలో పెట్టి అక్కడ పెట్టిన దగ్గర నుంచి నా తమ్ముడికి ఏం జరుగుతుందో అని అక్కడే తిరుగుతుంది. ఈ లోపల రాజకుమార్తె రాని వచ్చింది కదా, అక్కడికి వెళ్ళిపోయి, అమ్మ ఈ బిడ్డ నీకు కావాలా, అయితే పాలిచ్చి పెంచడానికి ఎవరినైనా తీసుకురమ్మంటావా అనగానే ఎవరినైనా పట్టుకురమ్మనని. ఎవరిని తీసుకొచ్చింది? కన్న తల్లినే తీసుకొచ్చింది. అప్పుడు రాజకుమార్తె అంటుంది, ఈ బిడ్డను నాకు కుమారుడుగా నీవు పెంచాలి, పాలిచ్చి, పాలు విడిచిన తర్వాత నాకు అప్పగించు, పెంచే బాధ్యత నీది, నీకు జీతం ఇస్తాను. కన్న తల్లే, దేవుడు నిజంగా ఆయన కార్యాలు అద్భుతం అండి. కన్న కొడుకుని డబ్బులు తీసుకొని పెంచుతుంది. ఎవరు? యోకే బేదు. ఎంత గొప్ప భాగ్యం. కొద్ది రోజుల తర్వాత రాజకుమార్తె పేరు పెట్టింది మోషేకి, నీటి నుండి తీయబడ్డాడు గనక నీ పేరు మోషే అని పెట్టింది. నీటి నుండి తీయబడినవాడు మోషే అనే నామకరణ చేసింది. ఇక రాజగృహములోనే పెరుగుతున్నాడు. ఎవరో? మోషే. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా సకల విద్యలను అభ్యసించి ఆయన ఎదుగుతున్నాడండి. సకల విద్యలు అంటే ఇక అన్ని విద్యలు, అన్ని రకాల విద్యలు. మరి రాజకుమారుడు యొక్క, రాజకుమార్తె యొక్క కుమారుడు అంటే ఎలా ఉండాలి? అన్ని విద్యలు నేర్చుకోవాలి. కుంకుఫు, కరాటే ఇలాంటివి కూడా నేర్పించే ఉంటుంది కదా, అన్ని రకాల విద్యలు నేర్పించింది. మొత్తానికి 40 సంవత్సరాలు వచ్చాయి. పెద్దవాడయ్యాడు మోషే. మోషే పెద్దవాడైన తర్వాత అక్కడ చూడండి 11వ వచనం, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అంటే అతనికి తెలుసు తన మనసులో ఏముంది, నేనెవరిని? నేను హెబ్రీయుణ్ణి, ఇశ్రాయేలీయుణ్ణి, నన్నెవరో కన్నారు, నన్ను చంపుకోలేక ఇలా చేశారు, జమ్ము పెట్టెలో పెట్టారు, రాజకుమార్తెకు దొరికాను, కొడుకుగా పెంచుకుంది, నేను హెబ్రీయుడునన్న సంగతి తన మనసులో ఉండిపోయింది. ఒకరోజు వెళ్ళిపోయి తన సొంత జనుల యొక్క భారాలు చూశాడట. ఎందుకంటే ఆ దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఎవరో? ఇశ్రాయేలీలు. వెట్టి చాకిరీ చేస్తున్నారు బంధువులు. ఇక బయటకు వచ్చి చూసేసరికి ఒక గొడవ జరుగుతుంది. ఎవరెవరికి? ఒక ఐగుప్తీయుడికి, ఇశ్రాయేలీయుడికి గొడవ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు, బంధు ప్రీతి చూపించాడు. ఇతనెవరు? ఇశ్రాయేలీయుడు కదా, ఏంట్రా మావాణ్ణి మీద నువ్వు గొడవ పడతావా అని చెప్పేసి ఆ ఐగుప్తుడిని ఒక దెబ్బ కొట్టాడు అంతే. మరి సకల విద్యలు నేర్చినవాడు కదా, ఎలా కొట్టాడో ఏంటో వాడు చచ్చాడు. వాడు చచ్చిన తర్వాత ఇసుకలో శుభ్రంగా ఇసుక తోడేసి పాతి పెట్టేశాడంట. ఎంత బలాఢ్యుడండి. ఇసుకను తోడడం అంటే ఒక మనిషిని పాతి పెట్టే అంత ఇసుక తీయడం అంటే మామూలు విషయం కాదు. ఒక దోషుడు అంత ఇసుక తీసామనుకోండి మళ్ళీ అది పూడిపోతూ ఉంటుంది. ఎంత కష్టం! మట్టి తీయటం కంటే ఇసుక తీయటం, తోడటం చాలా కష్టం. మొత్తానికైతే ఇటు అటు చూశాడు, వాడిని చంపేశాడు, అందులో పాతి పెట్టాడు. మరుసటి రోజు కూడా వచ్చాడు బయటికి. వచ్చి చూస్తే ఈసారి ఇద్దరు హెబ్రీలే గొడవ పడుతున్నారు. అప్పుడు అంటాడు ఆయన, మీరిద్దరు సహోదరులు కదా, మీరు ఇలా గొడవ పడవచ్చా అంటే, అందులో ఒకడు అన్నాడు, నిన్న ఒకడిని చంపావుగా, ఇవాళ మమ్మల్ని చంపడానికి వచ్చావా అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఏంటి నేను అటు ఇటు చూశాను ఎవడు కనపడలేదు అని పాతి పెట్టాడు, ఈ సంగతి తనకు ఎలా తెలుసు?
అంటే చాలామందికి తెలిసిపోయి ఉంటుంది అనుకున్నాడు. అప్పటికే చాలామందికి ఏంటి, రాజు కూడా తెలిసింది. రాజు కూడా మోషేను దొరికితే చంపాలనుకుంటున్నాడు. చూడండి అక్కడ 2:15 ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూశాను, కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి దగ్గర కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేది. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేరి తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి, అంటే మిద్యానీయుడైనటువంటి అతని కుమార్తెలకు ఏం చేశాడట, సహాయం చేశాడు. ఆ మందలకు నీళ్లు పెట్టాడు. తొందరగా పని అయిపోయింది. ఇంటికి వెళ్ళగానే, ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చారు మందల దగ్గర నుంచి అంటే, మాకు ఒక ఆయన వచ్చి సహాయం చేశాడు, మాకు ఒక అతను వచ్చి సహాయం చేశాడు, అందువల్లనే మా పని తొందరగా ముగించుకొని మేము వచ్చామని. కానీ మరి అతను ఎందుకు ఇంటికి తీసుకురాలేదు, కనీసం భోజనం అయినా పెట్టాలి కదా మనం, ఇంత సహాయం చేసినప్పుడు తీసుకురండి అంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడే మాట్లాడుకొని అతని దగ్గరే, అతని పేరేంటి, ఇత్రో, ఇంకా మరో పేరు కూడా ఉంది, రఘుయేలు. పాత నిబంధనలో ఇస్రాయేలీలు అయిన వాళ్ళకి 2-3 పేర్లు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. మనం చూస్తే క్రొత్త నిబంధనలో కూడా ఆ యూదుల్లో మనకు పేర్లు కనపడుతుంటాయి, ఒక్కొక్కళ్ళకి 2 పేర్లు 3 పేర్లు. ఈ ఇత్రో అనే రఘుయేలు దగ్గర అక్కడ పనికి కుదిరాడు. ఇంతకు ఏం పని, ఆయనకు గొర్రెల మందలు ఉన్నాయి, గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక కుమార్తెను సిప్పోరానిచ్చి పెళ్ళి చేశాడు. ఏం పేరు, ఆమె పేరు సిప్పోరా. సిప్పోరానిచ్చి పెళ్లి చేస్తే ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరే గెర్షోము. రాసుకోండి, మోషే గారి యొక్క కుమారుడు పేరేంటి, గెర్షోము అనే కొడుకు జన్మించాడు. ఇక ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడు. మామగారి యొక్క గొర్రెలు కాస్తూ ఉండగా ఒకరోజు సీనాయి పర్వతం, హోరేబు పర్వతం మీదకి వచ్చాడు గొర్రెలు కాసుకుంటూ. జాగ్రత్తగా వినాలి, 3 వెళ్ళాం మనం. ఈ 3 చూస్తే గొర్రెలు కాసుకుంటూ ఆయన ఎక్కడికి వచ్చాడు, ఆ హోరేబు పర్వతం దగ్గరకు వచ్చాడు. 3 మొదట వచ్చిన మోషే మిద్యాను యాజకుడైన ఇత్రువను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అక్కడ పర్వతం దగ్గరకు రాగానే పర్వతం మీద ఒక అద్భుతమైన సన్నివేశం ఆయనకు కనిపించింది. ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఒక పొదలో నుంచి మంటలు వస్తున్నాయి, కానీ పొద మాత్రం కాలిపోవటం లేదు. పొదలో నుంచి మంటలు వస్తున్నాయి, పొద కాలిపోవటం లేదు. ఏంటి విచిత్రం, ఏంటి వింత, అసలు ఎవరైనా పొదకు మంట పెట్టేస్తే పొద బూడిదైపోద్ది, ఇక్కడ పొద అలానే ఉంది, మంటలు మాత్రం వచ్చేస్తున్నాయి. ఈ గొప్ప వింతను నేను వెళ్ళి చూద్దాం అనుకుని అలా వెళుతుంటే దేవుడు అన్నాడు, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడుము, నేను ఎవరినో తెలుసా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. నీతో చాలా పనుంది, నీతో చాలా పనుంది. నువ్వు ఐగుప్తు నుంచే పారిపోయి వచ్చావు కదా, ఆ ఐగుప్తు దేశంలో నా ప్రజలైన ఇస్రాయేలీలు బానిసత్వాన్ని భరించలేక వెట్టి చాకిరి చేస్తూ నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతూ వాళ్ళు మూలుగుతూ నాకు ప్రార్థన చేశారు, వాళ్ళ మూలుగులను నేను విన్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి, మరలా నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలైన ఇస్రాయేలీని నువ్వు కాపాడాలి, అక్కడి నుంచి విడిపించుకొని రావాలి అనగానే, ఎప్పుడైతే ఐగుప్తు దేశం పేరు విన్నాడో ఇనికి గుండెల్లో కంపరం పుట్టింది. ఎందుకు, ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో పారిపోయి వచ్చినాడు అక్కడి నుండి, మళ్ళా నేను వెళితే నన్ను ఫరో ఏం చేస్తాడు, చంపేస్తాడు. కాబట్టి దేవుడి దగ్గర ఏమన్నాడంటే, నేను ఎలా వెళ్ళగలనయ్యా, నాకు నోటి మాంద్యం ఉంది, నాకు 4 మాంద్యం ఉంది, నేను నత్తివాణ్ణి, నేను ఎలా మాట్లాడగలను, నేను ఎలా వెళ్ళగలను, నేను ఎలా ప్రజలను విడిపించుకొని రాగలను, ఎవరినైనా చూసుకోమంటున్నాడు. లేదు నాయన, నువ్వే వెళ్ళాలి, నువ్వే కార్యక్రమాలన్నీ చెయ్యాలి అన్నప్పుడు ఒక మాట అన్నాడు, సరే నేను వెళతాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ఎవరు పంపించారు నిన్ను అని అడుగుతారు. అప్పుడు దేవుడు పంపించాడని అంటాను. ఆ దేవుడి పేరేంటని అడుగుతారు. నేనేం చెప్పాలా, నీ పేరేంటో చెప్పు అన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు చూడండి, 14 అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళాలయ్యా, నువ్వు వెళ్ళి నా ప్రజల్ని తీసుకొని రావాలి అంటే నేను ఎలా వెళ్ళగలను,
నేను ఎలా వెళ్ళగలను అని చెప్పి మరలా ఆయన సాకులు చెబుతున్నాడు. అయినా సరే దేవుడు పట్టు విడవకుండా నీవు వెళ్ళాలి, నీవు వెళ్ళాలి అన్నప్పుడు 4వ అధ్యాయంలో చూడండి, మోషే చెత్తగించుము వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు. అప్పుడు నేనేం చేయాలి, నేను ఎలా వాళ్ళని విడిపించుకొని రావాలి అని చెప్పి అన్నప్పుడు కొన్ని అద్భుతాలు చేయి. అద్భుతాలు చేసే శక్తిని దేవుడు ఎవరికిచ్చాడు? మోషేకిచ్చాడు. ఏంటి అద్భుతాలు? నీ చేతిలో ఏముందన్నాడు? కర్ర ఉందన్నాడు. ఎవరో మోషే, కర్రందా, ఒకసారి పడే, నేల మీద పడే అన్నాడు. ఏమైపోయింది? పాము అయిపోయింది. భయపడ్డాడు, పారిపోవడానికి సిద్ధమయ్యాడు. అమ్మో పాము అని, ఎందుకు పారిపోతావు, తోకబట్టుకోమన్నాడు. తోకబట్టుకొని ఏమైంది? కర్ర అయిపోయింది. ఈ అద్భుతం చేయి, అక్కడికి వెళ్ళి నేనే నిన్ను పంపించానని నమ్ముతారు, నీ మాట వింటారు, నా మాట వినరు, నా మాట వినరు, నన్ను నమ్మరు అని అంటున్నావు కదా, దీన్ని బట్టి నమ్ముతారు. ఒకవేళ దీన్ని బట్టి నమ్మకపోతే మరొకటి చెయ్యి, నీ చెయ్యి అలా రొమ్ము నానించుకో అన్నాడు. అలా పెట్టుకున్నాడు, తీ అన్నాడు. తీస్తే కుష్ఠరోగం వచ్చింది. అమ్మో నాకేంటి కుష్ఠి వచ్చింది అనుకుంటున్నాడు. మళ్ళీ ఆనించుకో, ఆనించాడు. తీర్చోడు, మామూలు చేయి అయిపోయింది. పహ్, ఈ అద్భుతాలు చేయి. ఇవి చేసినా వాళ్ళు నమ్మకపోతే మరొక పని చేయాలి. ఏం చేయాలి? ఏటి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పోయి రక్తంగా మారతాయి. ఇలాంటి అద్భుతాలు చేయటం వలన నేనే మిమ్మల్ని పంపించానని, నిన్ను పంపించానని వాళ్ళు నమ్ముతారు. ఈ అద్భుతాలను బట్టి వాళ్ళు నమ్ముతారు, నువ్వు వెళ్ళి ఈ అద్భుతాలు చేయి అన్నా. కానీ ఏమన్నాడు తెలుసా? అయినా నాకు నోటి మాంద్యం, నాకు 4 మాంద్యం, నేను ఎలా చేయగలను అయ్యా అన్నప్పుడు, నీ అన్నయ్య అయిన అహరోను ఉన్నాడు కదా, చూడండి అక్కడ 16వ వచనం, తన అన్నను గురించి మాట్లాడుతూ 15వ వచనం, నీవు అతనితో కూడా, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందింపవలను. నేను మాట్లాడలేను అంటున్నావు కదా, మీ అన్నను తీసుకెళ్ళి నేను నీ నోటికి, అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదును. అతడే నీకు బదులు జనముతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. అంటే నువ్వేది చెప్తే అది చేయాలి. బా, ఎంత ఉన్నతమైన స్థితి! మరి బాగా మాట్లాడగలిగే అహరోను ఉండగా మాట్లాడలేని మాట మాంద్యము కలిగిన మోషే, ఎందుకంటే మోషే నమ్మకమైన వాడు. మోషే ఎవరు? నమ్మకమైన వాడు. దేవుడు అంటాడు కదా, మోషే నమ్మకమైన వాడు, భూ ప్రజలందరిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలా మంచివాడండి మోషే. అందుకే ఆ బాధ్యతలన్నీ కూడా మోషేకి దేవుడు అప్పగించాడు. మనం ఈ 4వ అధ్యాయంలో అదే చూస్తాం, అద్భుతాలు చేసే శక్తిని దేవుడు అతనికి ఇవ్వటం, అహరోనును తోడుగా ఇవ్వటం. ఇప్పుడు అహరోనును తోడుగా పెట్టుకొని మొత్తానికైతే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు మోషే. ఎవరెవరు వెళ్ళారు? మోషే, అహరోనులు వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళి సరాసరిగా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూడండి, 5వ వచనం, 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 1వ వచనం నుండి, 5వ అధ్యాయం 1వ వచనం నుండి, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించున్నాడనేది. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఓరి నాయను, వీళ్ళెళ్ళి మా ప్రజల్ని పంపించండి, మా దేవుడికి మేము అరణ్యంలో ఉత్సవం చేసుకుంటాం అనగానే అతనేమన్నాడు? నీ మాట విని ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి అసలు యెహోవా ఎవడు? ఈ మాట మన గురించి ఎవరైనా అన్నారనుకోండి, వాడెవడు, అతనెవడు అంటే మనం ఏమంటాం? నేనెవడనో చూపిస్తా. అంతేనా? ఒంట్లో 10 కేజీలు మాంసం లేకపోయినా నేనెవడనో నీకు నేనేంటో చూపిస్తానంటాం. మరి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఇతనికి నేనెవరినో తెలియచేయాలి, నేనేంటో తెలియచేయాలి, నా శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియజేయాలి. ఇతని ముందు అద్భుతాలు చేసి ప్రపంచానికే నేను ఎంత గొప్పవాడినో తెలియచేయాలి అనుకున్నాడు. అందుకే ఫరో హృదయాన్ని చాలాసార్లు దేవుడు ఏం చేశాడు?
కఠినం చేశాడు. ఎందుకంటే వాడి హృదయం కఠినం కాకపోతే దేవుడు అద్భుతాలు చేయటానికి కుదరదు. ఒక దెబ్బతో పోలిస్తే అద్భుతాలు ఎలా జరుగుతాయి? అర్థమవుతుందా? నేను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అంటున్నాడు, ఎంత గర్వం అండి ఫరోకి. నేను రాజుని అన్న గర్వం. ఇక దేవుడు అనుకున్నాడు, నేనేంటో ఇతనికి తెలియచేయాలని ఒక్కొక్క తెగులు పంపిస్తున్నాడండి, మామూలు తెగుళ్ళు కాదు. మీరు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి 7వ అధ్యాయం నుండి 5, 6లో మోషే ఫరోతో మాట్లాడడం, ఆ ఫరోతో మాట్లాడిన తర్వాత ఫరో పంపించను అనటం, ఆ తర్వాత మోషే గారికి దేవుడు ఏం చెప్పాడంటే ఇస్రాయిలీల్లో కొంచెం పెద్దలైన వాళ్ళని కొంతమందిని పోగు చేసుకుని వెళ్ళి మాట్లాడమన్నా కానీ, ఆ పెద్దలైన వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడినా కానీ ఫరో హృదయం అసలు కరగలేదు. కరగకపోగా వీళ్ళొచ్చి ఈ ప్రజల్ని డిస్టర్బ్ చేస్తున్నారని ప్రజల యొక్క భారాన్ని ఇంకా పెంచాడు. మీరు ఇటుకలు వాస్తున్నారు కదా, మీకు ఇప్పటివరకు గడ్డి కొయ్యకాలు ఇచ్చాం మేము కాల్చడానికి. ఎప్పటి నుంచి ఇటుకలు మీరే కొయ్యాలా, గడ్డి కొయ్యకాలు మీరే సమకూర్చుకోవాలంటే భారం ఎక్కువైపోయింది. అప్పుడు ఇస్రాయేలీలు అన్నారు, మీరేదో మమ్మల్ని తీసుకువెళ్ళి బాగు చేస్తారనుకుంటే మీరు వచ్చిన దగ్గర నుంచి మాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయాయని గుణుగుతున్నారు వాళ్ళు. దేవుడికి మోషే ప్రార్థన చేశాడు. అప్పుడు అన్నాడు, నా అద్భుతాలు చేస్తానయ్యా నేనిక, ఇక్కడి నుంచి తప్పకుండా మీరు తీసుకెళ్ళిపోతారు, ఈ ప్రజల్ని తీసుకెళ్ళిపోతారు, తప్పకుండా తీసుకెళ్తారు. ఏమండి, అసలు ఈ విషయాలన్నీ కూడా ఒకప్పుడు మనం ఆదికాండంలో చూస్తే అబ్రహాము గారికే చెప్పాడు. ఎంత అద్భుతం అంటే భవిష్యత్తు వాక్కులు, అంటే ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారని, వాళ్ళు బానిసత్వపు బ్రతుకులు 400 ఏండ్లు ఇబ్బంది పడతారని, మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి చాలా శ్రమలు పడి బయటకు వస్తారని, చాలా ఆస్తులతో వాళ్ళు బయటకు వస్తారని ముందే చెప్పాడు. ఒకసారి చూస్తారా మాట, ఆదికాండం 15వ అధ్యాయం 13 నుండి చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 13 నుండి చదవండి, 14 వరకు చదువుతారా? ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు. నాకు పిల్లలు లేరన్న సందర్భంలోనే కదా ఇదంతా. పిల్లలు లేరన్నప్పుడు నీకు పిల్లల్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టి అంతమందిని ఇస్తాను అన్నాడు. వాళ్ళకి ఏం సంభవిస్తుందో చెబుతున్నాడు. ఆ సంతానానికి ఏం సంభవిస్తుందంటే వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు మిక్కిలి ఆస్తితో బయటికి బయలుదేరి బయటికి వచ్చేదరు. బయలుదేరి బయటికి వచ్చేదరు. చెప్పాడా? అదే జరుగుతుంది ఇప్పుడు. చాలా సంవత్సరాలు, 400 సంవత్సరాలు బానిసత్వం తర్వాత అక్కడి నుంచి విడిపించడానికి దేవుడు మోషే గారిని పంపించాడు. అతనేమంటున్నాడు ఫరో, యెహోవా ఎవడో, ఏంటి నాటకాలు ఏంటి, మీరు పనిచేయనివరా, మీ వాళ్ళని మీ వాళ్ళని పనిచేయనివరా, మాకి ఇంకా వెట్టి చాకరీ చేపిస్తాం, ఒకవేళ మేము చెప్పిన పనులని చేయకపోతే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. అప్పుడు మోషే గారు ప్రార్థన చేశాడు, ఏంటయ్యా మేము వచ్చిన దగ్గర నుంచి అతను విడిపింపకపోగా మాకు మాతో పంపకపోగా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అంటే, ఏం పర్లేదు నేను మీకు తోడుగా ఉన్నాను, అద్భుతాలు చేస్తాను, తప్పకుండా మీరు బయటికి వస్తారు. అక్కడ నుండి మొదలుపెట్టాడండి, 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు రాసుకోండి. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు దేవుడు ఆ దేశం మీదకి పంపించిన తెగుళ్ళు మనం చూస్తాం. ఎన్ని తెగుళ్ళు అమ్మా? ఐగుప్తు దేశం మీదకి దేవుడు పంపిన తెగుళ్ళు ఎన్ని? 10 తెగుళ్ళు. చెప్తారా ఏంటా తెగుళ్ళు? రాసుకోండి. 1, రక్తము. రక్తము అనే తెగులు అంటే ఐగుప్తు దేశంలో ఎక్కడున్న నీళ్ళైనా అన్నీ ఎలా మారిపోయాయి? రక్తంగా మారిపోయాయి. స్నానం చేయాలన్నా రక్తమే, త్రాగాలన్నా రక్తమే, బట్టలు శుభ్రం చేసుకోవాలన్నా రక్తమే. రక్తంతో శుభ్రం అవుతాయా? నీసు కంపు కొడతాయి, అంతేనా?
మొట్టమొదటి తెగులు ఏంటి? దేవుడు పంపించిన తెగులు. నేనెంత గొప్ప దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి పంపించాడు. అప్పుడు ఫరో ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి గారడి విద్య గల వాళ్ళు వీళ్ళున్నారు కదా, వాళ్ళని పిలిపించాడు. మీరు కూడా ఏదో చేశారుగా, ఇప్పటివరకు మీరు చేయండి అంటే వాళ్ళు కూడా రక్తాన్ని చేశారు, నీళ్ళను. అప్పుడు ఫరో హృదయం ఏమైంది? కఠినమైంది. అంటే ఫరో హృదయాన్ని కఠినం చేయడానికి దేవుడు ఎన్ని రీతులుగా ఏం చేస్తున్నాడో చూడండి. ఆ తర్వాత రెండో తెగులు పంపించాడు, కప్పలు. కప్పలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేశారు? ఆ ఫరో దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళు కప్పలను చేశారు. మూడో తెగులు పేలు. ఇక అక్కడికి వచ్చేసరికి వీళ్ళు చేయలేకపోయారు. ఇది దైవశక్తి, మేమెవరు చేయలేమని చేతులు ఎత్తేశారు. అక్కడ నుండి నిజంగా దెబ్బ తర్వాత దెబ్బ కొడుతున్నాడండి దేవుడు. ఈ తెగుళ్ళని ఎవరి మీదకంటే ఐగుప్తీయుల మీదకే. ఇస్రాయేలులోకి ఈ తెగుళ్ళు రావటం లేదు. తెగులు అంటే కరోనా వచ్చింది కదా, అదొక తెగులు. ఎంత మంచి అనిపోయారండి, ఒక్క తెగులు వస్తేనే మనం అల్లాడిపోయాం. మరి ఇన్ని తెగుళ్ళు వచ్చాయి అక్కడ. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు రాసుకోండి. రక్తము, కప్పలు, పేలు, జోరీగలు, పశువులకు తెగుళ్ళు, తర్వాత దద్దులు, తర్వాత వడగండ్లు, తర్వాత మిడతలు, తర్వాత 3 దినాల కటిక చీకటి, తర్వాత తొలుచూలు కుమారుడు చనిపోవటం. మళ్ళీ చెప్తాను, రక్తము, కప్పలు, పేలు, జోరీగలు, పశువులకు తెగుళ్ళు, 6 దద్దులు, 7 వడగండ్లు, 8 మిడతలు, 9 చీకటి. ఎన్ని దినాలు? 3 దినాలు చీకటి. తర్వాత తొలుచూలు కుమారుడు చనిపోవటం. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు 10 తెగుళ్ళు. ఈ చివరి తెగులు ఏంటి? తొలుచూలు కుమారుడు చనిపోవటం. ఈ తొలుచూలు కుమారుడు చనిపోవటం అన్న తెగులుతో మతిపోయింది ఎవరికి? ఫరోకి. ఏంట్రా బాబు, మేము ఇలా అయిపోయాం. ఎందుకంటే రాజగృహంలో కూడా తొలుచూలు కుమారుడు చనిపోయాడు. రాజు మొదలుకొని ఖైదీలో ఉన్న తొలుచూలు కుమారులు, వాళ్ళ కుమారులందరూ కూడా, అందరి తొలుచూలు కుమారులు, ఐగుప్తు దేశంలో ఉన్న తొలుచూలు కుమారులంతా చనిపోయారు. ఐగుప్తుల యొక్క తొలుచూలు కుమారులు ఆ దెబ్బతో, నాయన మీ ప్రజలు మీరు తీసుకొని వెళ్ళండి, మీ ప్రజలు మీరు తీసుకొని వెళ్ళండి. ఇక వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు అడిగారంట, మాకు ఏదైనా ఇస్తారా అంటే, వాళ్ళ మీద దయ పుట్టేటట్టుగా దేవుడు చేశాడు. ఆ ఐగుప్తు స్త్రీలు కొంత బంగారం, విలువైన వస్తువులన్నీ వాళ్ళకిచ్చి పంపించారు. అబ్రహం గారికి చెప్పాడుగా, ఎంతో ఆస్తితో వాళ్ళు బయటికి వస్తారు. మొత్తానికైతే 10వ తెగులైనటువంటి తొలుచూలు కుమారుడు చనిపోవడం అనే తెగులతో వాళ్ళు బయటికి వచ్చారు. 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి, ఇప్పుడు తొలుచూలు కుమారులందరినీ కూడా నేను కాపాడాను కదా, మీ తొలుచూలు కుమారులను కాపాడాను అంటే ఇస్రాయేలీల తొలుచూలు కుమారులను కాపాడాడు. ఎలాగా? దేవుడు ఏమన్నాడంటే, ఒక గొర్రెపిల్లను మీరు వధించి దాని రక్తాన్ని మీరు తీసుకొని మీ ద్వారముల యొక్క నిలువు కమ్ములకి, అడ్డకమ్ములకు ఆ రక్తాన్ని పోయండి. సంహారక దూత వచ్చినప్పుడు రక్తం ఏ గుమ్మానికైతే, ఏ ద్వారబంధానికైతే ఉంటుందో ఆ ఇంటిని దాటిపోతాడని చెప్పాడు. ఆ ప్రకారంగా ఇస్రాయేలీలో తొలుచూలు పిల్లలు ఎవరూ చనిపోలేదు. ఐగుప్తీయుల యొక్క తొలుచూలు పిల్లలే చనిపోయారు. ఇక దేవుడు అంటున్నాడు, మీ పిల్లలందరినీ నేను కాపాడాను కదా, ఒక పండుగ వాతావరణాన్ని మీరు నెలకొల్పుకోవాలి, ఒక పండుగ జరిగించాలి. అదే పస్కా పండుగ, దాని పేరే పులియని రొట్టెల పండుగ. నేను మిమ్మల్ని కాపాడాను. రాబోయే రోజుల్లో ఈ పండుగ చేసేటప్పుడు మీ పిల్లలు అడుగుతారు, ఏంటమ్మా ఈ పండుగ, ఎన్ని రోజులు చేయాలి? 1 వారం రోజులు చేయాలి. పులియని రొట్టెలు, చేదు కూరలు. అప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు? అయ్యా, ఒకప్పుడు ఐగుప్తు దేశం బానిసత్వంలో ఉండగా దేవుడు మమ్మల్ని విడిపించడానికి ఇన్ని అద్భుతాలు చేశాడు, మా తొలుచూలు పిల్లలు చావకుండా చేశాడు, అందుకే ఈ పస్కా పండుగ దాని జ్ఞాపకార్థమై చేయమన్నాడు దేవుడు. ఈ 13వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే మీరు, 13వ అధ్యాయంలో పులియని రొట్టెల పండుగను గురించి దేవుడు చెప్పాడు. పులియని రొట్టెల పండుగ. ఇక అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారండి. పరువు పంపించేశాడు కదా. బయటకు వచ్చిన తర్వాత అలా ప్రయాణం చేసుకుంటూ ఐగుప్తును దాటి, జాగ్రత్తగా వినండి, నిర్గమము అంటే దాటిపోవుట,
బయటికి వెళ్ళుట. వచ్చేసారు, బయటకు వచ్చేసారు. వచ్చి అలా ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రం వరకు వచ్చారండి. ఎక్కడి వరకు వచ్చారమ్మా? ఎర్ర సముద్రం వరకు వచ్చారు. ఎర్ర సముద్రం వరకు వచ్చిన తర్వాత అమ్మయ్యా అనుకున్నారు. ఈ లోపల ఫరో హృదయాన్ని మళ్ళా దేవుడు కఠినం చేశాడు. వాడనుకున్నాడు, ఎన్ని సంవత్సరాలు మన చేతి క్రింద ఉండి మన పనులన్నీ చేశారు వీళ్ళు, ఇప్పుడు మనం ఎలా చేసుకోగలం మన పనులు? కాబట్టి మళ్ళా వాళ్ళని తీసుకొచ్చుకుందామని గుర్రములతో రథాలతో పరుగులు తీసుకుంటూ వస్తున్నాడండి సైన్యంతో. వెనక చూశారు ఇశ్రాయేలీలు, ఫరో సైన్యం వస్తుంది. వాళ్ళని తప్పించుకోవడానికి ముందుకెళదామా? అక్కడ ఎర్ర సముద్రం. ఏదో అంటారే, ముందుకు పోతే నుయ్యి, వెనకకు పోతే గొయ్యి, ఎట్లయినా చేస్తాం. ఏంటి మా పరిస్థితి? అప్పుడు మోషే దగ్గరకు వచ్చి పడ్డారు. ఏమయ్యా, మమ్మల్ని అక్కడ బ్రతకనీయకుండా ఇక్కడ తీసుకొచ్చావు, ఇప్పుడు మేమేం చేయాలా? ముందుకెళ్దామా? ఎర్ర సముద్రంలో పడిపోతాం. వెనకెళ్దామా? ఫరో చేతిలో చచ్చిపోతాం. మా పరిస్థితి ఏంటి? అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే మోషే, దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపయ్యా. చాపితే ఏం జరిగింది చెప్పండి? రెండు పాయలైపోయింది సముద్రం. బా, ఎంత అద్భుతం! ఆరిన నేల ఏర్పాటు చేశాడట ఈ ఇశ్రాయేలీలు. చక్కగా అందులో నడిచిపోతున్నారండి. ఈ లోపల వెనకన తరుముకుంటూ వచ్చారే ఐగుప్తీయులు, ఐగుప్తు రాజు, ఐగుప్తీయులు. వాళ్ళు కూడా అనుకున్నారు, ఏ మనం కూడా వెళ్ళిపోవచ్చు సముద్రంలో అనుకున్నారు. లోపలికి రానిచ్చాడు దేవుడు, రానిచ్చాడు. మోషే గారికి చెప్పాడు, ఒకసారి వెనక తిరిగి మళ్ళీ చేయి చూపించు కర్ర. అలా వెనకకు తిరిగి చూపించగానే మళ్ళీ నీళ్లు కలిసిపోయాయి. ఈ లోపల ఇశ్రాయేలీలు బయటకు వచ్చేసారు. ఫరో సైన్యం అంతా ఏమైపోయింది? మునిగిపోయింది. ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయండి సాక్ష్యాలుగా. ఎర్ర సముద్రంలో ఆ రథ చక్రాలను కనుగొన్నారు. ఇప్పటికీ వాటి ఆనవాళ్ళు ఉన్నాయి. కట్టుకథలు కావు ఇవి, పచ్చి నిజాలు. ఇక 15వ అధ్యాయానికి వెళితే పాట పాడుకుంటూ వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే సంతోషం, ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు. చూడండి అక్కడ 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఏం చేశారో చూడండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీలను యెహోవాకు, యెహోవాను గురించి ఈ కీర్తన పాడిది. పాట మనకు కూడా అప్పుడప్పుడు చూడండి, సంతోషం వేసినప్పుడు పాట, ఏడ్చేటప్పుడు ఎవరైనా పాటలు పాడతారా? ఏడ్చే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మైకి తీసుకెళ్ళి మూతిలో పెట్టి పాడంటే ఏం పాడతారు? సంతోషంతో ఉన్నప్పుడు పాటలు వస్తాయి. అనుకోకుండానే పాటల్లోకి వెళ్ళిపోతాం మనం. 15వ అధ్యాయంలో వాళ్ళు కీర్తన పాడినట్లుగా మనం చూస్తాం. ఇక 15వ అధ్యాయం 22వ వచనంకి మనం వెళ్ళగలిగితే, ఆ ఎర్ర సముద్రం నుండి జనులు అక్కడ ముందుకు వెళుతున్నారు. షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదట. అక్కడ వాళ్ళకి ఏం దొరకలేదు? మంచి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు, అంటే ప్రయాణమై పోతున్నారు, మారాకు పోగానే అక్కడ నీళ్లున్నాయి కానీ చేదు నీళ్ళట. అవి తాగలేక మళ్ళా మోసే దగ్గరకు సనిగారు. దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు తీసుకెళ్లి నీళ్ళలో వేస్తే మారా జలములు మధురంగా మారాయి. ఎంత అద్భుతం! అన్ని అద్భుతాలే. మారా జలములు ఏమైపోయాయి? మధురముగా మారాయి. ఇక 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి, 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు సీను అనే అరణ్యానికి వచ్చారు. సేనా అరణ్యం కాదు, సీను అనే అరణ్యమునకు వచ్చారు. అక్కడ వాళ్ళకి భోజనం కావాలట. అంటే తెచ్చుకున్నవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు భోజనం కావాలి, మాకు మంచి భోజనం లేదని వాళ్ళు సణుగుతున్నారండి. 2వ వచనం చదవండి, 16వ అధ్యాయం 2వ వచనం. ఈ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగను. ఇశ్రాయేలీలు, మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చోండి, తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. అబ్బా, ఎక్కడ కూర్చుంటారంట? కొండల దగ్గరే కూర్చొని తింటారంట. ఎంత కక్కుర్తి! ఎక్కడ కూర్చొని? కొండల దగ్గరే. కొండల దగ్గర కూర్చొని తిన్నప్పుడు అప్పుడు చచ్చిపోయినా పోయేది, ఇప్పుడు ఏది మా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది? మాంసం కోసం ఏడ్చారు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, వాళ్ళు ఆహారం కోసం ఏడుస్తున్నారు కదా, నేను ఆకాశం నుండి మన్నాను కురిపిస్తా. మన్నాను కురిపించాడట. మన్నాను చూసి 15వ వచనం, ఇశ్రాయేలీలు దాన్ని చూసినప్పుడు ఇది అది ఏమైనది తెలియక ఇదేమి అన్నారు. ఇదేమన్న చోటను చూడండి, 2 అనే అంకె, హెబ్రీ భాషలో మన్నా. ఇదేమి అంటే మన్నా, ఇదేమి అంటున్నారు. నిజంగా ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజల వలె ఉంటుందంట, తేనె వలె అపురూపంగా ఉంటుందట.
మన్నా. మన్నా అంటే ఇదేమి, దేవుడు వాళ్ళకి మన్నా ఇచ్చి ఏమన్నాడంటే మీరు జాగ్రత్తగా దాన్ని తీసుకోవాలి, మనిషికి తలకు ఒక ఓమేరు చొప్పున కూర్చుకోవాలంటే. వాళ్ళు ఏం చేశారు, కకూరుతోళ్ళు ఎక్కువ కూడా కూర్చుకున్నారంట, ఎక్కువ కూర్చుకుంటే కంపు కొట్టిందంట. చూసారా, ఇక 17వ అధ్యాయంలోకి మనం వెళితే వాళ్ళకి నీళ్లు లేవండి, బండలో నుండి నీళ్లు రప్పించాడు. నాయన వాళ్ళకి నీళ్లు లేవు కదా, బాధపడుతున్నారు కదా, నీ కర్రను తీసుకొని వెళ్ళిపోయి సర్వసమాజం ముందు బండను కొట్టు, అందులో నుంచి నీళ్ళు వస్తాయంటే బండను కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. 18వ అధ్యాయంలో జాగ్రత్తగా వినండి, 18వ అధ్యాయంలో మోషే గారు ఈ ప్రజలందరినీ తీసుకొని వస్తున్నాడన్న సంగతి మామయ్యకి తెలిసింది. మిద్యానులో ఉన్న ఇత్రో ఆయనకు తెలిసి మోషే భార్యను సిప్పోరాను తనకు పుట్టిన కుమారులను ఇద్దరిని తీసుకొని వచ్చేసాడండి. 2వ కుమారుడి పేరు ఎలియేజరు, వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చాడు మామయ్య ఎక్కడికి, అరణ్యంలో ఉన్న మోషే దగ్గరికి. మామయ్య గారు వచ్చినప్పుడు ఒక దృశ్యం కనిపించింది ఆయనకి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎడతెరిపి లేకుండా తీర్పులు తీరుస్తున్నాడంట. ఎవరు? మోషే. చాలా కష్టమైపోయింది. అప్పుడు ఈయన సలహా ఇచ్చాడు, ఎందుకయ్యా నువ్వు అక్కడవే ఎంత ఇబ్బంది పడుతున్నావు, ప్రజల్లో కొంతమందిని నాయకులుగా న్యాయాధిపతులుగా ఏర్పాటు చేయి, 1000 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని పెడితే వాళ్ళు చిన్న చిన్న సమస్యలన్నీ తీరుస్తారు, నువ్వు పెద్ద పెద్ద సమస్యలన్నీ తీర్చవచ్చు. సలహా ఇచ్చాడు, బాగుంది, దాన్ని పాటించాలనుకున్నాడు. ఇక అలా 19వ అధ్యాయానికి వెళితే సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారండి ఇశ్రాయేలీలు. ఎక్కడికి వచ్చారు? 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు, నాయన మోషే వాళ్ళందరిని పర్వతం దిగువ నుంచు నువ్వు పర్వతం మీదకి వచ్చేయన్నాడు. మోషే గారు పర్వతం మీదకి వెళ్ళారు. 20వ అధ్యాయంలో ఆ పర్వతం మీద దేవుడు మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు? అమ్మ వింటున్నారా, ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు మీకు తెలుసు కదా, మనం 20వ అధ్యాయంలో చూస్తే 10 ఆజ్ఞలు, వాటితో పాటు ఇంకొన్ని ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇస్తున్నాడు. 21 నుండి 24 వరకు జాగ్రత్తగా వినండి, 21 నుండి 24 వరకు ఆ కొండ మీద దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞలు అంటే మీరు ఎలా బ్రతకాలి, ఎలాంటి జీవనాన్ని కొనసాగించాలి, అలాగే కొన్ని పండుగలు అంటే వాళ్ళ మధ్య దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోకుండా ఉండడానికి కొన్ని పండుగలను గురించి కూడా చెప్పాడు. ఎక్కడి నుంచి? 21 నుంచి 24. ఇక 25 నుంచి 31 వరకు జాగ్రత్త వినండి, 25 నుంచి 31 వరకు మనం చూస్తే అక్కడ ప్రత్యక్షపు గుడారం గురించి చెప్తున్నాడు. ఏ గుడారం? ప్రత్యక్షపు గుడారం అంటే నేను మీ మధ్య ఉండాలంటే ఒక గుడారాన్ని మీరు ఏర్పాటు చేయాలి, నా సన్నిధి మీతో కూడా ఉంటుంది అని ప్రత్యక్షపు గుడారమును గురించి చెబుతూ ఇక ఒక్కొక్క అధ్యాయంలో 25 నుండి 31 వరకు చూస్తే ఆ గుడారములో, ఆ గుడారము చుట్టూ ఉండవలసిన కొన్ని వస్తువులు గురించి చెప్పాడు. అవన్నీ మీరు చూస్తే ఒక పెట్టె, పెట్టె అంటే మందసపు పెట్టె, మందసాన్ని చేయమన్నాడు, అదొక అధ్యాయంలో. తర్వాత బల్ల, ప్రత్యక్షపు గుడారం ఏముండాలి? ఒక బల్ల. తర్వాత ఒక దీపస్తంభం, తర్వాత ఒక బలిపీఠం, తర్వాత దానికి ఒక ఆవరణం. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో దీపము వెలగడానికి నూనె ఉండాలి. ఆ తర్వాత యాజకులు పనిచేయాలి అక్కడ, యాజకులు కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకొని అందులో సేవా కార్యక్రమాలు జరిగించాలి, ధూపవేదిక ఉండాల, గంగాళం అనేది ఒకటి ఉండాలి. ఇవన్నీ ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉండవలసిన వస్తువులు గురించి 25 నుండి 31వ అధ్యాయం వరకు చెప్పాడు. ఇక 32వ అధ్యాయంలో జాగ్రత్త వినండి, 32వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే అప్పటికింకా ఎక్కడున్నాడు మోషే? సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? కొండ దిగున ఉన్నారు. 40 రోజులైంది ధర్మశాస్త్రాన్ని తీసుకోబట్టి. ఈ 40 రోజుల్లో ప్రజలు ఏం చేశారు తెలుసా? అహరోను దగ్గరకు వచ్చి అసలు ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు మాకు తెలియదు, మాకు దేవుడు కావాలని కానీ వాళ్ళకు భయపడి వాళ్ళ భార్యల చెవులకి కుమార్తెల చెవులకు ఉన్న పోగులన్నీ తీసి ఇవ్వమన్నాడు. ఇవ్వగా ఆ కొలిమిలో వేసి పోగరతో దూడాకారంగా చేసి వాళ్ళకి ఇచ్చాడు, ఇదే మీ దేవతని. వాళ్ళు దాన్ని ముందు పెట్టుకుని తిని త్రాగి ఆడుటకు లేచారట. పెద్ద పెద్ద వాయిద్యధ్వనులు వినబడుతుంటే యెహోషువ ఉన్నాడు మోషే గారితో పర్వతం మీద. యెహోషువ గారు అన్నారు, ఏదో మొత్తానికి ఏదో సంగీత ధ్వనులు అక్కడ వినబడుతున్నాయి సార్ అన్నాడు. దగ్గరకు వచ్చి చూశాడండి. వచ్చి చూసేసరికి ఏం జరుగుతుంది? వాళ్ళు దూడను పెట్టుకొని
ఓ గెంతుతున్నారని అప్పుడు దేవుడు అన్నాడు, నీ ప్రజలు చెడిపోయారు, ఒక్క కొంచెంసేపు అలా తప్పుకో, వీళ్ళందరినీ కాల్ చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. కాల్ చేయమన్నాడా? ఏమిటి వాళ్ళని కాల్ చేస్తావా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఏం చెప్పావు? ఆకాశ నక్షత్రాలంతా చేస్తాను మీ సంతానాన్ని, వాళ్ళని ఇప్పుడు కాల్ చేస్తానంటున్నావు. ఆ అయుక్తులు ఈ విషయాన్ని వింటే ఎంత అవమానం జరుగుతుంది, ఒకసారి ఆలోచించుకోమన్నాడు. ఒకవేళ వీళ్ళను గుర్తు చేసినా నీకు కోపం తగ్గకపోతే ఒక పని చేయి, జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమన్నాడు. 32వ అధ్యాయం 32వ వచనంలో వాళ్ళ పాపములను పరిహరించితేవా సరి, లేని ఎడల జీవ గ్రంథములో నుండి నీవు రాసిన పేరు. బా, ఏం అడిగాడండి? మనం అంటామా మన పేరు ఉండేటట్టుకు చూసుకుంటా, ఎవరి పేరు లేకపోతే ఏంటి అనుకుంటాం మనం? సంఘం కోసం ఎంత బాధ్యత కలిగిన వాడండి. నేను పాపం చేసిన వాడి పేరు దుడి చేస్తాను, నీ పేరు ఎలా దుడి చేస్తాను మోసే అన్నాడు. అయితే వాళ్ళని క్షమించు అన్నాడు. మొత్తానికైతే మోసేను బట్టి ఇస్రాయేలీలు బ్రతికి బట్టగట్టారు. ఇది 32వ అధ్యాయంలో చూస్తాం. 33లోకి వచ్చేసరికి మోషే గారు అన్నాడు, ఇంతగా నాతో మాట్లాడుతున్నావు, ఇన్ని కార్యాలు నా ద్వారా చేయించావు, ఒక్కసారి నిన్ను చూడాలని ఉందయ్యా, ఒకసారి నిన్ను చూడాలని ఉందన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను చూసిన వాడెవడు బ్రతకడయ్యా. అక్కడ 33వ అధ్యాయం చూడండి, 20వ వచనంలో, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. మరి ఈరోజు చాలామంది మేము దేవుణ్ణి చూసామన్నారు, వీళ్ళట్ట బ్రతికారో మనకు అర్థం కాదు. ఎందుకు ఏం చూస్తున్నారు వాళ్ళు? 34వ అధ్యాయానికి వెళ్ళేసరికి దేవుడు అన్నాడు, వాస్తవానికి ఏం జరిగిందంటే కొండ మీద నుంచి దిగి రాగానే చేతులు ఏమున్నాయి, 2 రాతి పలకలు. వాళ్ళని చూసి ఆయన పలకలు నేలకేసుకొట్టాడు, అవి పగిలిపోయాయి. ఈ 34వ అధ్యాయంలో నువ్వే పలకలు చేసుకోమన్నాడు, నువ్వే తయారు చేయి, వాటి మీద నేను ఆజ్ఞలను రాసిస్తానన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆజ్ఞలు మీ మధ్య ఉండాలవి, ఎప్పుడు జ్ఞాపకంగా ఉండాలని చెప్పాడు. మళ్ళీ 2 పలకలు చేస్తే వాటి మీద దేవుడు ఆజ్ఞలను వ్రాసి ఇచ్చాడు. 35వ అధ్యాయంలో చూస్తే, 35వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారములో చేయవలసిన సేవా కార్యక్రమాలు. ఇంకా ప్రత్యక్షపు గుడారంలో మరి కొన్ని వస్తువులు ఉండాలని చెప్పాడు కదా, ఆ వస్తువుల కోసం ఇస్రాయిల్ ప్రజల్ని ఏం చేయమన్నాడంటే కానుకలు సేకరించమన్నాడు. ఇప్పుడు మనం కూడా మందిరం కడుతున్నాం, ఏం సేకరిస్తున్నాం? కొంతమంది దగ్గర కానుకలను సేకరిస్తున్నాం. ఆ రోజు మందిరంలో ఉండవలసిన ఉపకరణాలకి ఇస్రాయిలీల్లో కొంతమందిని కానుకలు ఇమ్మన్నాడు. వాళ్ళకు కలిగినంత కానుకలు వాటికి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణాల కోసం ఇచ్చారు. ఇకపోతే 36 నుండి 40 వరకు అయిపోయింది. 36వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు మనం చూస్తే ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం వాళ్ళు చేస్తూ దానిని ఏం చేశారంటే పూర్తి చేశారు. ప్రత్యక్షపు గుడారం యొక్క పనులను పూర్తి చేశారు. ఆ పనులు కూడా బెసలేలు అనే ఒక వ్యక్తి పనులు చేయడానికి నియమింపబడ్డాడు. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, బెసలేలుతో పాటు మరొక వ్యక్తి అహోలియాబు, అంటే మందిరానికి సంబంధించిన వాటిని వస్తువులను తయారు చేయడంలో వాళ్ళు జ్ఞానవంతులట. మొత్తానికైతే మందిర నిర్మాణం, ప్రత్యక్షపు గుడారం ఏమైపోయింది? పూర్తి అయిపోయింది. దేవుని తేజస్సు ఆ మందిరాన్ని కమ్ముకున్నదట. అంటే అక్కడ చూడండి ఒకసారి, 40వ అధ్యాయం 34వ వచనం, 40వ అధ్యాయం 34వ వచనం, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును, ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. చూసారండి, దేవుని తేజస్సు వచ్చి నిలబడిందట, వెళ్ళలేకుండెను. 36, మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇస్రాయేలీలు ప్రయాణమై, ఈ మేఘం ఏం చేస్తుందంట, దేవుని మేఘం. ఆ మేఘాన్ని చూసినప్పుడు ఇస్రాయేలు ఏమనుకుంటారు, దేవుడు మనతోనే ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారానికి పైన మేఘం ఉంటుందట, మేఘాన్ని చూసినప్పుడల్లా ఇస్రాయేలు ఏమనుకుంటున్నారు, దేవుడు మాతోనే ఉన్నాడు, మాకేం పర్వాలేదు. ఇప్పుడు మేఘం ఏమవుతుంది, అప్పుడప్పుడు పైకి వెళ్తుందంట. పైకి వెళ్ళినప్పుడు ఇస్రాయేలు ఏం చేస్తున్నారట, ప్రయాణమైపోతున్నారండి. మేఘం పైకెత్తబడినప్పుడల్లా వీళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఇదే వారి ప్రయాణ
పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండా, అంటే మేఘం అలానే ఉండిపోయింది అనుకోండి, వాళ్ళు ప్రయాణం చేయట్లేదు. అది ఒక రోజైనా రెండు రోజులైనా చూడండి, అది ఎంతకాలం ఆగితే వాళ్ళు ప్రయాణం అలా ఆపుకుంటారు. ఎందుకంటే కొంచెం రెస్ట్ కావాలి కదా, ప్రయాణం చేసే వాళ్ళకి ఏం కావాలి, రెస్ట్ కావాలి. ఆ మేఘం అలా ఉన్నప్పుడు వాళ్ళు ఆగిపోయేవాళ్ళు, మేఘం పైకెత్తబడితే వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. ఇది ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణపు పద్ధతి. చూసారా? ఇంకా చూడండి చివరి వచనం, ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములలో ఎలాగుననే జరిగను. నిర్గమకాండం పూర్తయిపోయింది. నిజంగా ఎన్ని మంచి విషయాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక క్రియలు, ఎన్ని మహత్కార్యాల మధ్యన ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోతున్నారో మనం ఇక్కడ చూడగలం. ఇవన్నీ మనకి మనసులో ఉండిపోవాలి, ఏదో వినడం కాదు, మనసులో ఉంచుకొని ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మన హృదయాలలో నింపుకోగలిగితే ఎప్పుడు మనం బైబిల్ చదువుతున్నా, ఎప్పుడు వాక్యం వింటున్నా, ఏ సేవకులైనా వచ్చి మనకు చెప్తున్నా, ఈ సందర్భాలు మనం వెంటనే అర్థం చేసుకుంటాం. వచ్చేవారం మనం మరొక గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. వచ్చేవారం లేవియా కాండాన్ని మనం ధ్యానం చేద్దాం. ఓకే, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. వచ్చేవారం లేవియా కాండపు గ్రంథాన్ని మేము ఆలోచించబోతున్నాం. తోడుగా ఉండమని కోరుతూ ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.